చెప్పినట్టు శివాజీ రాజా గారి ప్యానల్ నుంచి ఎవరైతే గెలిచారో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు నరేష్ గారికి కావచ్చు ప్యానల్ కావచ్చు అనుకుందాం. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టే జీవిత గారు రాజశేఖర్ గారు ఇద్దరు నరేష్ గారి ప్యానలే కదా, అక్కడ నుంచే గెలిచిన వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళే సపోర్ట్ చేయకుండా ఉంటున్నారు అంటే ఇక్కడ నరేష్ గారి వైపు ఫింగర్ అంటే ఒక వేలు చూపిస్తున్నారు అంతే కదా. అయితే ఇక్కడ మరి శివాజీ రాజా గారి ప్యానల్ లో రాజీవ్ కనకాల గెలిచారుగా, ట్రెజరర్ కదా మెయిన్, మీకు ట్రెజరర్ ప్రెసిడెంట్ సెక్రటరీ ముగ్గురు ఉంటే మెయిన్ కదా ఏదన్నా, మరి ట్రెజరర్ అటు నుంచి ఇటు వచ్చారు ఎందుకండి? నరేష్ గారు తప్పుంది అనుకుందాం, యాక్సెప్ట్ చేస్తాం మీరు అన్నమాటకి, మరి ఆ ట్రెజరర్ ఇటు వచ్చి ఇటు ఎందుకు చేస్తున్నారు వర్క్? మరి ట్రెజరర్ లేకుండా ఏ పని ఎలా అవుతుంది? ట్రెజరరే కదా మెయిన్, సెక్రటరీ అంతా ప్రెసిడెంట్ వాళ్ళందరితో పాటు ఈక్వల్ పోస్ట్లోనే ఉంటారు కదా ఆయన, మరి అటే కదా గెలిచారు రాజీవ్ కనకాల వాళ్ళ ప్యానల్ కదా, ఇందులో ఎందుకు వర్క్ చేస్తున్నారు? ఇక్కడ ఒక్క మాట అండి క్లియర్గా, మైండ్ కరెక్ట్గా మాట్లాడింది మనం ఏం మాట్లాడో అదే స్టాండ్ మీద ఉండగలగాలి. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఫస్ట్ చెప్పింది మీరు అందుకే మధ్యలో కట్ చేస్తే మర్చిపోతానన్న, ఏంటంటే మొన్న కృష్ణంరాజు గారు వచ్చి కూర్చుంటుంటే మురళీమోహన్ గారు ఆ రోజు సార్ మీరు అటు సైడ్ కూర్చోండి ప్రెసిడెంట్ సీట్ ప్రెసిడెంట్దే అని చెప్పారు. ఆ రోజు అంత పెద్ద ఆయన్ని ప్రెసిడెంట్ సీట్ ప్రెసిడెంట్దే అని నరేష్ గారిని కూర్చోబెట్టి ఇటువైపు కూర్చోండి అని చెప్పారు మురళీమోహన్ గారు. ఆయనకన్నా తెలిసిన వాళ్ళు ఎవరు లేరుగా, ఫస్ట్ వాళ్ళిద్దరేగా ముందు స్టార్ట్ చేసింది మాస్ అసోసియేషన్. అంటే ప్రెసిడెంట్ ఎవరు చేసినా 2 ఇయర్స్ ఆ పోస్ట్ అలా ఉండాల్సిందే, అంటే తప్పులు చేస్తే ఉంచమని కాదు, తప్పులు చేసినా చేయకుండా మన అందరం కలిసి వర్క్ చేయాలని మనం ఒకటి తీసుకురావాలి. ఆయన ఏం తప్పు చేసినట్టు మాకు కనిపించలేదండి, ఇది ఎలిగేషన్స్ తీసుకొస్తే ఇటు అటు రెండు వైపులు ఒకవేళ ఇలా చూపిస్తే ఇటువైపు 4 ఉన్నాయి మన వైపు, మీరు ఇలా చూపించారు ఇటువైపు కూడా ఉన్నాయి మీ వైపు కూడా, అది కూడా చూసుకోవాలిగా. ఎవరైనా అంతే, మీరైనా నేనైనా వాళ్ళైనా, ఇప్పుడు దీనికి నేను సపోర్ట్ చేయట్లేదండి, బట్ ఏంటంటే మాకు జరుగుతుంది. ఇప్పుడు నేను వచ్చానండి, నేను మీటింగ్లో కూర్చున్నాను, ఇవాళ నేను కూడా ఉన్నాను ఈసీలో, అక్కడ జరుగుతుంది నీ ఒప్పుకోం అంది ఇది అని చెప్పేసి గొడవలాడుకుంటుండి, ఎక్కడ వెళ్తుంది ఫైల్ ముందుకు వెళ్ళట్లేగా, నేనున్నాను అందులో నేను చూస్తున్నానుగా, వాళ్ళు ఒప్పుకోవట్లేదుగా, పని జరగనివ్వట్లేదు. ప్రతిదానికి సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ ఒకటి అవుతున్నారు. ఇప్పుడు చిరంజీవి గారి కంటే అల్టిమేట్ ఎవరు లేరండి నాకు తెలిసి ఇండస్ట్రీలో. చిరంజీవి గారే నా ఒక 4 రోజులు టైం తీసుకుందాం మాట్లాడుకుందాం అంతా కలిసి సాల్వ్ చేసుకుందంటే వాళ్ళ టైం ఆగలేదు కదా, మరి ఆయన మాటకు విలువ ఇవ్వలేదు అనగా ఆయన డైరెక్ట్ అన్నారు, ప్రీప్లాన్డ్ అన్నారు. నిజంగా ప్రీప్లాన్డ్ కాకపోతే ఆ రోజు మేము ప్రీప్లాన్ అంటే శివాజీ రాజా గారిదేనా, మళ్ళీ శివాజీ రాజా గారు ప్లీ ప్లాన్ చేశారా వెనకున్నారా ముందున్నారా అని బయట అనుకుంటుంది, నేనంటున్న అభిప్రాయం కాదు బయట విన్నదే నేను చెప్తుంది, బట్ దానికి వెనక ఈయనున్నాడు అన్నది అయితే బయట అందరికీ అనిపిస్తుందండి ఈయనుండి నడిపిస్తున్నాడని. కాబట్టి అది నేను విన్నదే, ఆయనే డైరెక్ట్గా అడిగా, ఆయన మాపు నాకు మంచి ఫ్రెండ్, ఆయన వల్ల ఆయన చూసింది లేదు నేను చేసింది లేదు, కానీ విన్నదే చెప్తున్నా. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా మిమ్మల్ని దించేశారు కదా, మిమ్మల్ని దించేశారు ఒక ఇంటర్వ్యూ ఏదో మొన్న అన్నారు ఆయన, ఆయన దించేసినప్పుడు మీరు కరెక్ట్గా లేరని మిమ్మల్ని దించేశారు, ఈయన ఎక్కించారు, మళ్ళీ మీరు సరిగ్గా చేయట్లేదు ఆయన ఎలా అంటారు, మీరు కరెక్ట్గా చేస్తుంటే మీరే ఉంటారుగా, మీరు కరెక్ట్గా చేస్తుంటే మీరే ఉంటారుగా, మీరు ఉండలేదంటే వేరే వాళ్ళని ఎక్కించారంటే ఒక అవకాశం ఇచ్చారు అంటే ఇక్కడ కూడా ఏదో ఉందన్నట్టే కదా, మరి శివాజీరాజు గారు కరెక్ట్ అంటారా చెప్పండి ఒకసారి, అప్పుడు ఆ విధంగా మీరు ఆలోచించండి, పాయింట్ అక్కడ ఉంది కదా. ప్లస్ జీవిత మేడం ఏంటి ప్రతిసారి ఈయన చిన్నపిల్లాడు అంటారు సార్ని రాజశేఖర్ గారిని, ఒక వైఫ్గా ఆయన వెనక్కి వేసుకురావడం సూపర్, వైఫ్గా నేను మొన్న కూడా చెప్పాను, వైఫ్గా ఆవిడ చేస్తుంది 200% ఆవిడ కరెక్ట్గా ఆవిడ జాబ్ ఆవిడ చేస్తున్నారు. మన పతివ్రతలు అందరూ వెనకేసుకుని వచ్చారు మొగుడిని, ఈవిడు కూడా అంత ఖచ్చితంగా నా మొగుడు బంగారం అని నిలబెడతారు ఆవిడ, ఆ వర్క్ కరెక్ట్. సెక్రటరీగా మీరు అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి, మీ వైఫ్గా మీరు సపోర్ట్ చేయండి మాకు సంబంధం లేదు, మీరు వైఫ్గా ఇప్పుడు మీరు పోస్ట్ చేస్తున్నారా సెక్రటరీ పోస్ట్ చేస్తున్నారా, సెక్రటరీ పోస్ట్ చేస్తే ఆయన చేసిన తప్పు మొన్న దాన్ని మీరు పనిష్మెంట్, అందుకే ఆయన తీయించేస్తున్నారు ఏంటి దానిలోంచి పంపించేశారు. ఇప్పుడు రాజశేఖర్ గారే చేశారంటారా, మీరు చెయ్యించారా లేదు రాజీవ్స్ అంటే ఇంకా నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారో తెలియదు కాబట్టి వాళ్ళు ముందే తీసుకుని ముందే తొందరపడి రాజీనామా ఇచ్చి డిసిప్లినరీ కమిటీ ఒకటి పెట్టి పెడుతున్నారని తెలిసి ముందే రాజీనామా ఇచ్చారు, ఇస్తూ కండిషనల్గా అన్ని రాసి పెట్టారు. మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీకు ఇష్టం లేదండి ఇక్కడ నేను కూర్చొని, నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ మీరు అన్నీ ఏం చేశారు ఎందుకు జరుగుతున్నాను ఎందుకు అడుగుతాను నేను, ఇప్పుడు నేను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నాకు ఇక్కడ ఏమైతే నాకెందుకండి, ఇక్కడ ఏం జరిగితే నాకెందుకండి, మేము వెళ్ళిపోతాం నాకు సంబంధం లేదు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను నేను, నాకు ఇష్టం లేదు నాకు కారణాలు చూపించండి నాకు అవకాశం ఏంటి నా ఎందుకు చేస్తాను అడుగుతానా, నాకేం పని ఇక్కడతో ఇక్కడ నాకు ఇచ్చి నచ్చలేదు వెళ్ళిపోతాను అంతే వెళ్ళిపో. వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఇదంతా మీరు అడిగారు జనరల్ బాడీ మీటింగ్ పెడతారు చూసారా, ఆ రోజు నేను వెళ్ళిపోయాను,
ఈరోజు ఇలా జరిగింది, దీనికి సమాధానం చెప్పండి అని ఆ రోజు అడగండి. అది యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది కదా, అందులో అడగండి ఎజిఎంలో మీరు, అది దానికి సమాధానం వీళ్ళు చెప్తారు అంతే కదా. లేదు అలా లేదు మేడం ఉంటారు కదా, ఆవిడ అడుగుతారు. బట్ నాకు సమాధానం చెప్తే నా యాక్సెప్ట్ చేయాలి మీరు రాజీనామా అంటే తప్పు. కృష్ణరాజు గారు నేను ఖచ్చితంగా లవ్వదు, యాక్సెప్ట్ చేసేసాం మేము, మేము ఇవ్వాల్సిన వివరణ మేము ఇస్తాం తర్వాత ఏ విధంగా ఎలా తీసుకోవాలి యాక్షన్ అని చూస్తాం. కానీ ఇప్పుడు మీకు ఏదో యాక్సెప్ట్ అంటే ఇప్పటికీ రాజశేఖర్ గారికి వదిలిపెట్టడం ఇష్టం లేదంటారు పదవి. మరి పదవి వ్యామోహం లేకపోతే ఆ సీటు మీద ఎందుకు కూర్చున్నారు మీరు, ఎందుకు కూర్చున్నారు? కూర్చోకూడని పని, ఎందుకంటే ప్రెసిడెంట్ ప్లేస్లో మీరు ఎలా కూర్చుంటారు? కూర్చోకూడదు. వైస్ ప్రెసిడెంట్ ప్లేస్లో కూర్చొని మాట్లాడాలి మీరు ఆ రోజు. మీరు కండక్ట్ చేయండి మీటింగ్. మీరు అసలు ఆయన కన్సర్న్ లేకుండా ఎలా కండక్ట్ చేశారు మీరు? మీరు చెప్పేవన్నీ చూస్తుంటే బాహుబలి సినిమాలో మాహిష్మతి రాజ్యం, మాహిష్మతి సింహాసనంలా ఉంది. సింహాసనం కాదమ్మా, ఇప్పుడు సింహాసనం మీద మీకు ఆశ లేదు, మీకు నిజంగానే పదవి వ్యామోహం లేదు మీరు చెప్తున్న ప్రకారంగా. లేనప్పుడు ఇదంతా మీకేం పని? ప్లస్ ఇంకో మాట అన్నారు ఆయన, నా కార్ యాక్సిడెంట్ కూడా దీనివల్ల అయింది మా ఎందుకు అవుతుందండి? కార్ యాక్సిడెంట్ దీనివల్ల ఎందుకు అవుద్దండి? ఎందుకు అవుద్ది? మీరేదో ఆలోచించుకున్నారా? మీరేదో ఎలా ఉన్నారో, మీరు ఏ విధంగా వస్తున్నారో, అంత స్పీడ్గా మీరు వస్తున్నారు, మీరు ఏ దీనిలో ఉన్నారో, మీకు ఏ మైండ్లో ఉన్నారో, అది మీ తాలూకు డ్రైవింగ్ అని బట్టి, మీ పద్ధతిని బట్టి ఉంటుంది. మా అసోసియేషన్ ఏం చేసింది మధ్యలో మీకు? దానివల్ల మీ కారు పోయిందా? దానివల్ల మీదైందా? ఏం మెంటల్ టెన్షన్ అండి? మెంటల్ టెన్షన్ పడాల్సి అంత ఏముందండి ఇక్కడ? మనం జస్ట్ మనందరం కలిసి కూల్గా అనుకుని ఒక సినిమా కూడా చేయడం లేదు, తప్పండి చాలా మంది నన్ను ఇంట్లో చెప్తున్నారు. ఏమండి, ఆయనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయట ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, అతని పర్సనల్స్ మనకు అనవసరం. బట్ వాళ్ళు 10 లక్షలు డొనేషన్ చేశాను అన్నారు. డొనేషన్ చేసిన మా అందరికి మెసేజెస్ వచ్చేసాయి. తర్వాత 2-3 సార్లు అడిగారు మీటింగ్లో కూడా, మీరు 10 లక్షలు మాకేం చేరలేదండి అని అడిగారు రాజీవ్ కనకాల. నెక్స్ట్ ఇమీడియట్గా సరేనండి అని 1 వీక్ లోపల 1 చేర్చి ఇచ్చేశారు. అంటే వాళ్ళు ఇచ్చిన 10 లక్షలు మాత్రం నిజంగా మంచి పని చేశారు. ఒక పథకం కోసం లేకపోతే ఏదైనా ఒక సంక్షేమం కోసం 10 లక్షలు ఇచ్చారు వాళ్ళు. ఎవరిస్తారు ఈ రోజులో 10 లక్షలు అంటే చాలా సంతోషం. దానికి నేను వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఆ విషయాన్ని నేను చాలా సంతోషపడతాను. వాళ్ళేం చెడ్డోళ్ళు కాదు, వాళ్ళేం ఇది కాదు. వాళ్ళు మాట్లాడే పద్ధతులు, ఇప్పుడు చంటి పిల్లాడు అని ఈవిడ అన్నప్పుడు ఆయనకేసుకు వచ్చినప్పుడు అదే స్టేజ్ మీద రాజశేఖర్ గారు ఏమంటారు, నేనేం చంటి పిల్లాడు గాను, మీరు ఎక్కడో ఒకటి ఎక్కడో చేయమని. అంటే ఎక్కడ పొంతనుందండి? మీకు పొంతనుందా ఏమన్నా? ఈ దీనికి దానికి ఏ పొంతన లేదు. అయితే ఇప్పుడు ఆయన కారు యాక్సిడెంట్కి మా అసోసియేషన్కి సంబంధం లేదు. ప్లస్ అది ఆయన మాట్లాడడం నాకు నచ్చలేదు. ప్లస్ చిరంజీవి అంటే అందరూ చిరంజీవి గారికి ఎదురుగా ఏం మాట్లాడతాం అని కామ్గా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నా ఈయన మమ్మల్ని కలుపుకోవట్లేదని ఫీలింగ్ ఉండొచ్చండి ఒక నరేష్ గారి పైన. బట్ ఆయన చెప్పే విధానం వీళ్ళు కూడా మాట్లాడితే ఆయన కూడా మంచి ఆయనే. నరేష్ గారు ఏమి పిచ్చి పిచ్చిగా ఆలోచించే మనిషి కాదు. ప్లస్ ఇక్కడ గొడవలన్నీ ఏంటంటే ఈయన పనులు చేయనివ్వట్లేదు, పనులు చేయనివ్వట్లేదు. వీళ్ళు ముందు పనులు చేయనిస్తే ఆయన పనులు చేయనిస్తాడు, ఆయన కూడా ఏమైనా మాట్లాడతారు. వీళ్ళందరూ ఎప్పుడైతే అడ్డుపులలు వేస్తున్నారో ప్రతిదానికి గొడవలు పెడుతున్నారు. ఇక్కడ గెలిచి వీళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ గెలిచిన వాళ్ళు ఇటువైపు వచ్చారు. అంటే ఇది ఏంటంటే ఇటువంటి 2 వైపులా అవుతుంది. కానీ దానివల్ల ఏం ఒరగట్లేదు. ఏముంది, బయట జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం మనం, అంతకుమించి ఇంకేం లేదు. బయట మేము అడిగితే అసలు మీ మీడియా వాళ్ళు ఫోకస్ చేస్తారు. లేదు, మీడియా తప్పు కూడా ఉంది ఇక్కడ. మీడియా మొన్న చిరంజీవి గారు అడిగారు ఇక్కడ విషయం ఎక్కడ వదిలేద్దాం, ఏం లేదు, అది లైవ్ వెళ్ళింది కదండి, బయటికి వెళ్ళకండి అన్నారు. లైవ్ వెళ్ళింది కొంత, కానీ కొంత కట్ చేసుకునేది కూడా ఉంటాయి. బట్ అవన్నీ చేయకుండా ఆయన మాట కూడా వినలేదు మన మీడియా. కాకపోతే ఏంటంటే మీడియాకి ఏంటంటే స్టఫ్ కావాలి, రాజకీయాల్లో సినిమాల్లోనే దొరుకుతాయి రెండు.